హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చూపిస్తున్నాను చికెన్ కూరకారం. చికెన్ కూరకారం సర్ప్రైజ్ అవ్వకండి, శైలాస్ కిచెన్లో కొన్న కూరకారం ఉంటే చికెన్ ఫ్రై చేయటం ఇంత ఈజీయా అనుకుంటారనమాట. ఒక్కసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ శైలాస్ కిచెన్ కూరకారం, ఒక నిమ్మకాయ, అంతే. ఇంకేం అవసరం లేదు. ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి మనం మిరాకిల్ ఎలా సృష్టిస్తామో చూడండి. నేను ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ చికెన్కి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తాను. కొంచెం ఫ్రై అవ్వాలి కదా, పైగా ఇది నాన్ స్టిక్ కాదు, చాలండి. అయితే ఇది వేసిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం ఈ మాత్రం ఉండాలి ఇంట్లో, ఇట్లా పట్టుకుంటే ఇది నిండా ఇట్లా. ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి ముందు ఈ ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోండి. స్టెప్ నెంబర్ 2, ఆయిల్ కాగింది, నేను చికెన్ వేసేస్తున్నాను చిన్న ముక్కలు. విత్ స్కిన్నే ఇది, మీ ఇష్టం, మీకు ఏది దొరికితే, మీకు ఏది కావాలంటే అది. మాకు విత్ స్కిన్ చాలా ఇష్టం. ఫస్ట్ మనకి చికెన్ ఉడకాలి కాబట్టి చికెన్ వేయగానే పసుపు ఉప్పు ఏది వేయకండి, నేను చెప్తాను ఎప్పుడు వేయాలో. కొంచెం హై ఫ్లేమే ఉంది, మూత పెట్టేసి ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ మీదనే వాటర్ వస్తుంది, ఆ వాటర్ అయిపోయే టైంలో మనం ఉప్పు వేయాలి, అప్పుడు ఇంకా వాటర్ వస్తుంది. ఇది ఫ్రై కదా, మనకి దాదాపు 25-30 మినిట్స్ ఉండాలండి. 25 మినిట్స్ ఏమో ఉడకాలి, లాస్ట్ 5 మినిట్స్ వేగాలి. ఆ 5 మినిట్స్ కూడా చాలా తక్కువ, ఇంత చిన్న ముక్కలు కొట్టించాం కాబట్టి అసలు అంత కూడా అవసరం లేదు. ఇంత లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంత టేస్ట్ ఎలా సాధ్యం అనే దానికి మీకు పెద్ద తెర దించుతాను నేను. సో మొత్తం వేడెక్కింది, వాటర్ ఊరుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గిస్తున్నాను నేను, ఇంకా ఎక్కువ వాటర్ ఊరాలి నేను. ఇలాగ ఒక 3-4 మినిట్స్ ఉడకనిస్తాను, ఆ తర్వాత ఉప్పేస్తాను. ఇది దాదాపు 10 మినిట్స్ నుంచి మంచిగా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి హ్యాపీగా ఉడుకుతుందండి. అదిగోండి, లైట్గా అప్పుడే ఫ్రై అవుతున్న కలర్ కూడా వస్తుంది, పర్వాలేదు. నేను కొంచెం అది పెంచి ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా, పూర్తిగా వద్దు, కొంచెం తక్కువగా, ఎందుకంటే మన కూర కారంలో ఉప్పు ఉంటుంది. వచ్చి పొరపాటుని కూడా కారం వేయకండి, కొంచెం పసుపు వేస్తున్నా. ఒక 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లితో 10 నిమిషాలు ఉడికి వేగుతుంది ఆగండి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికి ఫ్రై అవ్వాలి. లెట్స్ వెయిట్. మళ్ళీ మూత పెట్టేస్తున్నా, మళ్ళీ సిమ్లో పెట్టేశాను, ఇంకో 10 మినిట్స్ లీవ్ ఇట్. ఇదిగోండి, మీరన్న 2 ఉల్లిపాయలు ఇంత అవుతాయి అంతే, ఇంతకంటే ఎక్కువ అవ్వదు. కట్టి 2, 3, 4 అంటే నిండుగా 2 టీ స్పూన్లు, ఇది కొంచెం 1/2 టీ స్పూన్ కాబట్టి పడుతుంది. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి, నేను ఇంత తింటా. దీన్ని జస్ట్ గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తాను నేను, వేయించి ఎండు కొబ్బరిని మళ్ళా వేయించి పొడి చేస్తే కనుక ఇందులో కలుపుకోవచ్చు, ఒక స్పూన్ వరకు కలుపుకోవచ్చు. లేదు అంటే వద్దు, నాకు ఇది కొంచెం నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఏమి వేయకండి, ఇట్లానే ఉంచండి. వావ్, 20 నిమిషాల తర్వాత ఇది కదా కదా ఆయిల్ బయటకు వచ్చేసింది పూర్తిగా. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇస్తాను. కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిర్చి వేగింది, నేను ఇంకా కారం వేసేస్తున్నా. కారం అండ్ ఉల్లిపాయ అండ్ ఇందులో వీలైతే ఎండు కొబ్బరి యాడ్ చేయండి. ఎండు కొబ్బరి మాత్రమే, నాటు పచ్చి కొబ్బరి. అందులో ఒక 1/2 స్పూన్, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇందులో ఉప్పు ఉంటుంది, సరిపోతుంది. ఒకటే ఒక నిమ్మకాయ, నిమ్మకాయ కొంచెం పెద్దదైతే కనుక సింగిల్ చెక్క వేయండి, ఎక్కువ వద్దు. కట్టేద్దునా, నేను ఎప్పుడు చెప్పినట్టు కొంచెం ఊరికిన ఒక 30 సెకండ్స్ మూత పెట్టి ఉంచితే ఆ టేస్ట్ వేరుంటుంది. అండ్ ఇప్పుడు డెకరేషన్, కొంచెం మళ్ళీ ప్లేట్లోకి కొంచెం ఉంచిన. 1 మినిట్ అయిపోయింది, నేను ప్లేట్ తెచ్చే లోపల, బా అంత బాగుందండి చూడటానికి, సో స్వీట్. 1/2 కేజీ, నో మసాలా, ఇన్బిల్ట్ మసాలా. ఇదండి మన చికెన్ ఫ్రై, పచ్చిమిర్చితో పాటు ఉన్న బోన్లెస్. ఇది నాకు బోనే ఇష్టం, చాలా బాగుందండి, ఎక్స్ట్రీమ్లీ గుడ్.